హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎల్ ఎన్ ఛానల్ బ్లాగ్స్కి స్వాగతం ఇవాళ మన వంటింట్లో టేస్టీ రెసిపీ వచ్చేసి టమోటా పచ్చడి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీలే కాకుండా టమోటా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు టిఫిన్ అంటే చాలు టమోటా పచ్చడి చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడాను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఐదు టమోటాలు ఏడు ఎనిమిది ఎండుమిర్చి చింతపండు గోలీ సైజ్ స్టవ్ ఆన్ చేసుకొని దబ్బరు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి స్కిప్ చేసి మాత్రం చూడకండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఎండుమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఈ ఎండుమిర్చి అనేది ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం టమోటాలని యాడ్ చేసుకోవాలి ఒక టమోటాని మధ్యలో సగాన్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గోళీ సైజ్ చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని దీన్ని మనము నీళ్ళు ఇంకే వరకు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నీళ్ళని పంపేసుకొని మెత్తగా వెనుపుకోవాలి లేదంటే మిక్సీ పట్టుకోండి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేయండి మనం వెనుపుకునే లోపు తిరగమాతకి కావాల్సిన పదార్థాలని ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం కరివేపాకు తెల్లగడ్డలు ఏడుపాయలు పచ్చనగపప్పు టూ స్పూన్స్ ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపి వన్ స్పూన్ ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చనగపప్పుని యాడ్ చేసుకోవాలి తెల్లగడ్డల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇది దోరగా వేగాలి వేగిన తర్వాత మనం పెట్టుకున్న టమోటాని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి టమాటో పచ్చడి అనేది రెడీ అయిందండి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఈ విధంగా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది అంత టేస్ట్ కూడా ఉంటుందండి ఇది దోశల్లోకి సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి ఇంకా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బాల్లో సర్వ్ చేసేసుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ టమాటో పచ్చని మనము ఎంత ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం అనేది ఒకసారి మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీరు ఇంట్లో టిఫిన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా టమాటో పచ్చడి చేసి పెట్టమని అడుగుతారు ఇది మాత్రం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు